రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఈ ఘటనపై టీడీపీ అధినేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలికి తెలుగుదేశం తరఫున తక్షణమే రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు ఈ ఘటనపై చంద్రబాబు నిజ నిర్ధారణ కమిటీ వేశారు కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు అనంతరం నివేదికను చంద్రబాబుకు అందించారు బాలికను దత్తత తీసుకుని చదివిస్తామని టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను ఆమెకు కల్పించాలని అన్నారు ఇలాంటి దుర్మార్గులపై పోరాడే వీరవనితగా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు